हाय गाइस वेलकम टू माय चैनल इंडिया वर्सेस इंग्लैंड फर्स्ट डे एवरेवर एंत कोट्टारो चूसुकुंदाम इंडिया टीम टॉप आर्डर अयिते मरी पूर परफॉर्मेंस चेशारु इंका टॉपिक वेल्ले मुंदु मीलो एवरैना ना चैनल नी सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेयंडी ओपनिंग वच्चिन शुभमन गिल अयिते 17 रन्स चेसी आंडर्सन की विकेट इच्चाडु इंका ओपनर पुजारा अयिते 13 रन्स चेसी इतनु कूडा आंडर्सन के इच्चाडु विकेट मरी वन डाउन वच्चिन विहारी अयिते 20 रन्स कोट्टी पोटीस की इच्चाडु विकेट मरी अंत पूर परफॉर्मेंस काकपोयिना 20 रन्स कोट्टाडु मरी टू डाउन वच्चिन विराट कोह्ली 11 रन्स चेसी मनोड कूडा पोटीस की इच्चाडु विकेट त्री डाउन लो वच्चिन विकेट कीपर रिषभ पंत अयिते मनोड आडिंदी वनडेना टेस्ट अन्नदि एवरिकी अर्थं कालेदु 111 बालकी 146 परुगुलु चेसाडु इंका स्ट्रैक रेट अयिते 131 ఉంది ఫన్నీయెస్ట్ గాయ్ రిషబ్ పంత్ కొట్టిన షాట్లకు పంత్ దెబ్బ ఇంగ్లాండ్ అబ్బ అన్నట్టు అనిపించింది ఈ నాక్ మనోడికి ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా చూసిన వాళ్ళము మనం ఎంతో లక్కీ అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్ నాక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి శ్రేయస్ అయ్యర్ 15 పరుగులు కొట్టి ఆండర్సన్కి ఇచ్చాడు వికెట్ మరి నెక్స్ట్ వచ్చింది ఇంకెవరో కాదు సార్ రవీంద్ర జడేజా మనోడుకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ మ్యాచ్లో చూపించాడు పంత్ ఒక పక్క బౌండరీస్ కొడుతుంటే సార్ రవీంద్ర జడేజా సింగిల్ తీసి రొటేట్ చేశాడు అంతేకాకుండా లూజ్ బాల్ మాత్రమే బౌండరీకి తరలించాడు మనోడైతే 83 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇంకా నెక్స్ట్ వచ్చింది శార్దుల్ ఠాకూర్ మనోడు మీద ఇండియా టీం మంచి నమ్మకం పెట్టుకున్నారు కానీ ఒక పరుగు చేసి బెన్ స్టోక్స్కి ఇచ్చాడు వికెట్ మరి నెక్స్ట్ వచ్చింది ఎండీ షమి బౌలర్ కాబట్టి 0 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు మరి మన ఇండియా టీం ఫస్ట్ డే 338 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు ఇండియా టీం మ్యాచ్ స్టార్టింగ్లో అయితే 150 రన్స్కి ఆల్అవుట్ అవుతారనుకున్నాం 338 పరుగులు చేశారంటే ఈ క్రెడిట్ పంత్ అండ్ జడేజాకి ఇవ్వాలి జడేజా అండ్ రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్